హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మన చేతులతో మనం స్వయంగా పిల్లలకి కానీ మన హస్బెండ్ కానీ మనం కానీ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కేక్. అది కూడా కొంతమంది ఎగ్ లేకుండా తింటా ఇష్టపడతారు కదా, వితౌట్ ఎగ్ అనమాట. అలానే ఓవెన్ కూడా అండి, వితౌట్ ఓవెన్ అనమాట. సో ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దానిలో 1 కప్ అండి, కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట ఇవన్నీ. 1 కప్ వచ్చి రిఫైండ్ ఆయిల్ తీసుకోండి, అంటే స్మెల్ లేకుండా ఉంటుంది చూసారా, శనగ నూనె అలా కాదండి, సన్ఫ్లవర్ అలా కాదు, మనకి ఎటువంటి ఫ్లేవర్ లేకుండా ఉన్నటువంటి ఆయిల్ 1 కప్ తీసుకొని. అలానే పుల్లగా ఉన్న కర్డ్ అనేది వద్దండి, ఫ్రెష్ ఉన్న కర్డ్ తీసుకోండి అదే 1 కప్తో. అలానే అదే కప్తో మనం షుగర్ తీసుకోండి. షుగర్ అనేది మీరు తినే పిల్లలు తినే ఇష్టాన్ని బట్టి, అలానే కొంతమంది స్వీట్గా తింటారు కదా దాన్ని బట్టి తీసుకోండి. అలానే ఇక్కడ వీయన్నీ కూడా చక్కగా మెల్ట్ చేసుకోండి బీటర్తో చక్కగా స్మూత్గా రావాలండి. స్మూత్గా వచ్చిన తర్వాత మైదా అనేది కొంతమంది అవాయిడ్ చేస్తారు కాబట్టి గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని. అలానే ఇక్కడ బేకింగ్ పౌడర్ అండి, 1 టేబుల్ స్పూన్ చాలు. అలానే వెనీలా ఎసెన్స్ అనమాట, అంటే మనకి బేకరీలో దొరుకుతాయి ఇవి, బేకింగ్ పౌడరు, వెనీలా ఎసెన్స్, స్ట్రాబెరీ ఎసెన్స్ అన్నీ దొరుకుతాయండి. కానీ కేక్ చేసేటప్పుడు వెనీలా అయితే చాలా బాగుంటుంది. సో ఇంక ఇవన్నీ వేసుకొని మనం మోల్డ్ చేసుకోవాలన్నమాట, అంటే మన కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దాన్ని కరెక్ట్గా బీట్ చేసుకోవాలండి. చూసారా ఇక్కడ కొంచెం కన్సిస్టెన్సీ అనేది గట్టిపడింది అనమాట. ఇక్కడ చూసుకుంటూ మనం మిల్క్ అనేది, రా మిల్క్ అనేది కాచి చల్లార్చిన మిల్క్ అయినా ఒకటే, రా మిల్క్ అయినా ఓకే అండి. సో ఇంకా ఇలాగా మనం బీటర్తో బీట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది లేనిది అని తెలియాలి అంటే మనకి రిబ్బన్ టైప్లో వస్తుందండి, మీకు చూపిస్తాను అది. సో మనం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసే ముందు ఒక, అంటే వితౌట్ ఓవెన్ కదా ఇది, మా మేడమ్స్ అడుగుతున్నారు మా ఇంట్లో ఎలక్ట్రానిక్ కొంతమంది ఇళ్ళల్లో ఉండవు కదా అని, అందుకని మా ఇంట్లో ఓవెన్ ఉందండి కానీ వితౌట్ ఓవెన్ అనమాట ఇది. సో ఇక్కడ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకునే లోపు ఒక వెడల్పాటి మనం ఏదైతే బాక్స్ తీసుకున్నామో ఆ బాక్స్ అనేది ఒక బౌల్లో పట్టే విధంగా ఆ బౌల్ని ముందుగానే మనం ఒక 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ సాల్ట్ కానీ శాండ్ కానీ, శాండ్ దొరకదు కాబట్టి సాల్ట్ అవైలబిలిటీగా ఉంటుంది కదా అందరిలో, దాన్ని అంతా కూడా స్ప్రింకిల్ లాగా చల్లి ఒక 15 మినిట్స్ ప్లేట్ పెట్టేసి చక్కగా వాటన్నిటిని కూడా ప్రీహీట్ చేసుకోండి. ఇదండి ఇందాక చూపించా కదా రిబ్బన్ షేప్లో వస్తుంది మనం ఆ బౌల్లో వేసుకునేటప్పుడు. ఇంకా బౌల్ నీట్గా చక్కగా దానిలో అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీని మీద ప్లేట్ అడ్జస్ట్ చేసుకోండి, మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. ఇంకా బేకింగ్ అవ్వాలన్నమాట మనకి, మళ్ళీ ప్లేట్ పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ చాకుతో కానీ, స్టిక్కీ ఉంటుంది కదా మీ దగ్గర స్టిక్తో కానీ, ఇలాగా మనం ప్రెస్ చేస్తే చాలండి, ఏం అవ్వకుండా గనక తడి లేకుండా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. ఇంకా తీసుకొని ఒక్క 10 మినిట్స్ అండి ఫ్యాన్ కింద కనుక మనం పెట్టేస్తే అది కూల్ అయిపోతుంది. తర్వాత అడ్జస్ట్ అనమాట, అడ్జస్ట్ని చాకుతో చక్కగా మనం అదంతా కూడా రౌండప్ చేసుకొని నీట్గా ఇలా ప్లేట్ మీద దాన్ని ఇట్లా పెట్టేసి మనం ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే చక్కగా నీట్గా అడ్జస్ట్ అయ్యి వచ్చేస్తుందన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్ సీజన్లో పిల్లలకి ఈజీ రెసిపీస్ అనేది, జస్ట్ 10 మినిట్స్లో అయ్యే రెసిపీస్ అనేవి వచ్చేస్తాయి, వాచ్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, అంటే నేను ఇక్కడ ప్లెయిన్ కేక్ చేశానండి. అదే కనుక మీకు ఇష్టపడితే డ్రై ఫ్రూట్స్ లేదంటే టూటీ ఫ్రూటీ ఉంటాయి చూసారా, అవి, స్ట్రాబెరీస్ ఇవన్నీ పెట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.